అందరికీ నమస్కారం. నేను మీ అర్ణ శ్రీనివాస్. అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నానండి. ఈరోజు ఒక వీడియో అన్నమాట. ఏం అడిగిరంటే, ఒకటి ప్లాటినం ఫేషియల్ మంచిదా, డైమండ్ ఫేషియల్ మంచిదా, గోల్డెన్ ఫేషియల్ మంచిదా, పెరల్స్ ఫేషియల్ మంచిదా, వీటిలల్లో ఏ ఫేషియల్ బెటరు, మేము ఎడిసైడ్ ఏ ఫేషియల్ చేయించుకోవాలి అనేది కామెంట్లో అడిగిరండి. మీరు ఫేషియల్ చేయించుకోవాలి అని నిర్ణయించుకునేటప్పుడు మీకు ఫేషియల్ చేయించుకునే ఎక్స్పీరియన్స్, నేను పాత వాళ్ళని ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళని మాత్రం అడగట్లేనండి. ఎందుకంటే ఈ ప్రశ్నలను అడిగిరంటే వాళ్ళు కొత్త వాళ్ళు అయితేనే అడగలుగుతారు కాబట్టి, అవగాహన లేని వాళ్ళు అడిగిర్రు కాబట్టి నేను వాళ్ళ గురించి చేస్తున్న వీడియో అనేది. అందుకోసం మీరు వేరే అనుకోకండి. మీరు ఇంతకుముందు ఫేషియల్ చేయించుకున్న అనుభవం ఉందా లేదా ఒకటి మీరు మనసులో పెట్టుకోండి, మనసులో పెట్టుకొని చూసుకోండి. ఒకవేళ మీకు అవగాహన ఉండి ఎక్స్పీరియన్స్ అనేది ఉంటే గనక మీ స్కిన్ ఎలాంటిదో చూసుకోవాలి. ఫస్ట్ స్కిన్ ఎలాంటిదో చూసుకున్న తర్వాత మీ పింపుల్స్ ఏమైనా ఉన్నాయా లేవా చూసుకోండి. ఫస్ట్ ఫేషియల్ ఏది బెటర్ అనేది నెక్స్ట్ పాయింట్ అన్నమాట. ముందు మీకున్న సమస్యలు చూసుకోండి. మీరు అసలు మీ ఫేస్ ఫేషియల్ చేయడానికి అర్హత ఉందా లేదా అది చూసుకున్న తర్వాత మీరు నెక్స్ట్ స్టెప్ వేసుకోవాలన్నమాట. అంటే మీకు పింపుల్స్ ఏమైనా ఉన్నాయా, పిగ్మెంటేషన్ ఏమైనా ఉందా, ఫేస్ పైన డెడ్ స్కిన్ ఏమైనా ఉందా, లేకపోతే ఏమైనా మచ్చలు లాంటివి ఉన్నాయా, కళ్ళ కింద ఏమైనా నలుపు ఉందా, ఇలాంటి వాటి ఏ సమస్యలు లేకుండా ఫేర్గా ఉన్న వాళ్ళైతే మాత్రం ఓన్లీ గ్లో కోసమే చేయించుకోవాలంటే మాత్రం ఏ ఫేషియల్ చేయించుకున్నా వాళ్ళకి మంచి రిజల్టే వస్తుంది. ఇది ఏది బెటర్ అని చెప్పలేమండి. నేను ఒకటి చెప్తా, దొండకాయ కూర బెటరా, బెండకాయ కూర బెటరా, టమాటా పచ్చడి బెటరా, ఏ కూర బెటరా అంటే ఏదేం స్పెషాలిటీ దానికే ఉంటుంది కాబట్టి మనం ఇది అని చెప్పలేమన్నమాట. ఎవరి స్కిన్ తత్వానికి సూట్ అయ్యేది ఒకటి రెండు సార్లు ఎక్స్పీరియన్స్ చేసిన తర్వాత మనకి ఏది పర్ఫెక్ట్గా పడితే దాన్ని ఫాలో అవ్వకుంటూ పోవాలన్నమాట. ఇది కాస్ట్లీదా, తక్కువదా, ఎక్కువదా అది కాదు మనకు ముఖ్యం. మన స్కిన్ తత్వానికి మనకి ఏది పడ్డదో అదే మనకు బెటర్ అనమాట. ఈ పేరు ఆ పేరు కాదండి, నాలుగు రకాల పేర్లు ఉన్నా కూడా వాటిలలో మన చర్మాన్ తత్వానికి పడేది ఒక్కటి మాత్రమే ఉంటుంది, ఆ ఒకటే ఫాలో అవ్వండి. అట్లా బెటర్ అనేది మీరు సెలెక్ట్ చేసుకోవాలన్నమాట. ఇక మీరు ఫేషియల్ చేసుకుంటానికి అర్హత ఉందా లేదా అంటే, పింపుల్స్ బాగా వచ్చిన వాళ్ళు మాత్రం ఫేషియల్ని చేయించుకోకపోవడమే నేను బెటర్ అని చెప్తా. ఎందుకంటే ఆ ఫేషియల్ చేయించడం వల్ల ఏంటంటే ఏ క్రీమ్ అయినా కూడా జిడ్డు తత్వాన్ని కలిగి ఉంటుంది కాబట్టి ఫేషియల్ చేయించడం వల్ల ఏంటంటే ఆ జిడ్డు వల్ల మన బాడీలోకి ఇనికినప్పుడు పింపుల్స్ అనేవి ఇంకా ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది అన్నమాట. ఇట్లా పింపుల్స్ ఎక్కువ అయినప్పుడు ఎక్కువ కూడా అవకాశం ఎందుకు ఉంటుంది అంటే, మనం మసాజ్ చేసేటప్పుడు ఇక్కడ ఉన్న పింపుల్ అనేది మనం ఇట్లా మసాజ్ చేసేటప్పుడు కదిలించినప్పుడు ఏంటంటే పింపుల్ చిట్లిపోవడం, దానివల్ల వచ్చిన సొన అనేది బయటకు వస్తుంది. మీరు బాగా గమనించుకోండి. అట్లా బయటకు వచ్చినప్పుడు మనం మసాజ్ చేసినప్పుడు ఏంటంటే మన ఫేస్ అంతా వ్యాపిస్తుంది అన్నమాట, మొత్తం కూడా ఫేస్ నిండా వచ్చేస్తుంది అన్నట్టు. వచ్చేసినప్పుడు ఏంటంటే ఒకటికి నాలుగు తయారవుతాయి. అట్లా ఫేస్ అంతా మీరు చేసుకున్న ఫేషియల్ ఒకటి రెండు రోజులు సైడ్ గ్లో వస్తుంది, కానీ పింపుల్స్ మాత్రం చాలా పెరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు పింపుల్స్ ఉన్న వాళ్ళు హోమ్ ఇంగ్రీడియంట్స్ తోటి అవి మొత్తం తగ్గించుకున్న తర్వాతనే ఏ ఫేషియల్ సైడ్ అయినా మీరు పోవడానికి సిద్ధపడాలి. అవి కూడా ఏంటంటే ఫ్రూట్స్ సైడ్ చేయించుకోవడం మీకు బెటర్. అట్లయితే మీకు సైడ్ ఎఫెక్ట్ రాకుండా నీట్గా రిజల్ట్ చేసుకుంటూ వస్తుంది. ఇలాంటి పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం పొప్పాయ మిక్స్డ్ ఫేషియల్, ఏదైనా సరే పొప్పాయ కలిసిన ఫేషియల్ చేయించుకోండి. సింగిల్గా పొప్పాయతోటే ఫేషియల్ కూడా దొరుకుతుంది అనమాట, లేదంటే పింపుల్ ట్రీట్మెంట్ ఫేషియల్ దొరుకుతుంది. అట్లయినా మీరు చేయించుకోండి, కానీ ఇవి మాత్రం వీటి సైడ్ వెళ్ళకండి మీరు. ఇక మిగతా వాళ్ళు పిగ్మెంటేషన్ అనేది ఉన్న వాళ్ళు ఏంటంటే వాళ్లకు మాత్రం పిగ్మెంటేషన్ సంబంధించింది, అందులో అలోవెరా జెల్ కలిసింది కానీ లేకపోతే కీరా కలిసింది కానీ ఇట్లాంటి రకాలైన ఏమైనా కలిసినవి ఉంటే, మిక్సింగ్ అయ్యి ఉంటే ఆ ఫేషియల్ సైడ్ వెళ్ళండి. మీరు మామూలుగా సింపుల్గా నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళు మాత్రం ఏ ఫేషియల్ సైడ్ వెళ్ళినా మీకు ఏ ప్రాబ్లం ఉండదు. నార్మల్ స్కిన్ ఉన్నవాళ్ళు, డ్రై స్కిన్ ఉండకుండా, ఆయిల్ స్కిన్ ఉండకుండా, నార్మల్ స్కిన్ ఉన్న వాళ్ళైతే ప్రతి ఒక్క ఫేషియల్కి అర్హులు అనమాట. మంచి గ్లో అనేది వస్తుంది, ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ అనేది ఉండదు, ముడతల్ని కూడా ముందు ముందు రాకుండా చేస్తుంది. వాళ్ళైతే ధైర్యంగా అన్నీ చేసుకోవచ్చు. ఇట్లా సమస్యలు ఉన్న వాళ్ళు చేసుకున్నారనుకోండి, మీకు ఉన్న సమస్య పోకపోగా కొత్త సమస్య స్టార్ట్ అవుతుంది అనమాట. అందుకే మీరు అట్లాంటి స్టెప్ అనేది తీసుకోకండి. పింపుల్స్ ఉన్న వాళ్ళు మాత్రం ఎక్కువసార్లు వాటర్ పెట్టి ఫేస్ వాష్ చేసుకోండి. సోప్ పెట్టాల్సిన అవసరం లేదు. జిడ్డు తత్వం అనేది మన ఫేస్ పైన ఎక్కువ రోజులు ఉండకుండా, ఎప్పుడు ఎక్కువసేపు ఉండకుండా ఎప్పటికప్పుడు క్లీన్ చేసినాం అనుకోండి, బ్యాక్టీరియా అనేది మన ఫేస్ పైన లేనప్పుడు
మనకు ఆటోమేటిక్గా పింపుల్స్ అనేవి తగ్గిపోతాయి, మన ఫేస్ ఫేర్గా అయినాక మనం కూడా ఏ ఫేషియల్ చేసుకోవడానికైనా అర్హత సంపాదించుకున్నట్టు అవుతుంది. అర్థమైంది కదండి, ఈ అన్నిటి ఫేషియల్లలో ఏది బెటర్ అంటే అన్నీ బెటరే. కాకపోతే మన చర్మతత్వాన్ని అనేది మనం చూసుకొని ద బెటర్ అనేది మనం చూసుకొని మనం సెలెక్ట్ చేసుకోవాలి. అర్థమైంది కదండి. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. కొత్తగా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు మాత్రం బెల్ బటన్ నొక్కడం అస్సలు మర్చిపోకండి. అట్లయితేనే మన వీడియోలన్నీ అందరికీ అందుతాయి, మీరు ఒకరికి సహాయం చేసినట్టు అవుతుంది, సమస్యలు ఉన్న వాళ్ళు కూడా అందరూ సాల్వ్ చేసుకోగలుగుతారు అన్నమాట. థ్యాంక్ యూ వెరీ మచ్.